భగవద్గీత ఎందు చెప్పబడినటువంటి వాడిని సిస్టమటైజ్ చేశాడు ఆయన. కర్మణీయవాది కారస్థ ఎదురుగా మీరు చేయవలసిన పని మీ ఎదురుగా వస్తుంది. మనకి రెండే పనులు ఉంటాయి, అంతకనే ఏమి లేవు. చేయవలసిన పనులు, చేయదలుచుకున్న పనులు. చేయదలుచుకున్న పనులు కానీ లిస్ట్ వేస్తే 100,000 ఉంటాయి. చేయవలసిన పనులు చూస్తే 2-3 గంటలు ఉంటాం. ఆకలి ఇస్తున్నా పని చేయాలి, చేయవలసిన పని. ఎవరో వచ్చారు మందు ఇవ్వాలి, చేయవలసిన పని. ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో ఆఫీసర్ ఏదో పని చెప్తాడో చేయవలసిన పని. ఏదో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ టైంకి ఏదో బ్యాంకులో వేసుకోవటం, లేకపోతే ఏదో వాళ్ళు కూడా కస్టమర్ వస్తే వాళ్ళు అటెండ్ అవ్వటం, అది అప్పుడు చేయవలసినటువంటి పని. చేయవలసిన పని ఎదురుగా నీ కోసమే వస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. దానికోసం వెతుక్కోక్కర్లేదు. ఆ వచ్చినటువంటి పనిని ఎఫిషియెంట్ గా కంప్లీట్ గా కానీ కమాండ్తో కానీ చేయగలిగితే నెక్స్ట్ పని వస్తూ ఉంటుంది. ఉద్యోగము కానీ వ్యాపారము కానీ మనం చేసేటటువంటి సమస్తము కూడా, సమస్తమైనటువంటి పనులు కూడా యోగాభ్యాసముతో చేయాలి. వాటి ఎందు ఉత్సాహం ఉండాలి, ఆ పని చేసేటటువంటి దాని ఎందు శ్రద్ధ ఉండాలి, అనసూయత్వం ఉండాలి. చేసిన తర్వాత ఈ పని వల్ల మనకి ఏమిటి వస్తుంది వదిలేయాలి. దాని యొక్క ఫలం అనేటటువంటిది కానీ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఫలాన్ని తినవలసి వస్తుంది, కర్మలో తిరుగుతాం. అప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చినటువంటి దాన్ని ఆ పని చేసి దాన్ని సన్నిహించాలి. అంటే మోటివ్లెస్ లివింగ్ అనేటటువంటి రోజు అభ్యాసం చేయాలి. అందుకే ఏం చెప్తారంటే పూజ ఇంత అయిన తర్వాత ఏం చేస్తారు, సర్వం కృష్ణార్పణం వస్తుంది, దర్భించిస్తాడు బ్రహ్మడు. ఈ చేసిన దాని ఫలితం ఏవైతే వచ్చిందో అంతా కృష్ణుడు పోగాక, అంటే ఎందుకు చేసినట్టు మనం అని మీకు తెలియదే, వాళ్ళు నీరు పోయిస్తారు లాస్ట్లో. మీ భార్య చేత పోయించండి అని ఎదురు కలిసి ఇదంతా కూడా కృష్ణార్పణం అంటారు. మంచి సంప్రదాయం పెట్టారు మన వాళ్ళు పూజల్లో కూడా. అంటే చేసిన దాని యొక్క ఫలితం కానీ గురించి ఎక్స్పెక్ట్ కానీ మీరు చేయకుండా ఉన్నంత కాలం ఏమిటవుతుంది అంటే దాని యొక్క కర్మబంధం మీ ఎందుకు ఉండదు. దానిని వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే వైరాగ్యం అనేటటువంటిది ఇట్ ఈస్ ఇన్క్లూజన్ నాట్ ఎక్స్క్లూజన్. జాతకం అంటే భార్య భర్తలు ఎదురు ఉన్నారు, ఒకరి గురించి వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సంవత్సరం కొట్టుకుంటారు ఒకళ్ళది, ఏం పర్లేదు. ఎవరైనా ఏ భార్య భర్తలైనా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాగా కొట్టుకుంటారు. కొట్టుకోవడానికి బాగా అడ్జస్ట్ అవుతారు వాళ్ళు. కొట్టుకోవడం లేదంటే విడిపోతారు లెక్క. వాళ్ళు వచ్చుకునేసరికి బాగానే ఉంటుంది, సరదాగా ఉంటుంది కొన్నాను. అయితే దాని కొన్నాళ్ళ తర్వాత కంప్లీట్ గా ఈవిడ ఆయన అండర్స్టాండ్ చేసుకుని వాడిని వీడిని అండర్స్టాండ్ చేసుకుని యాజ్ దే ఆర్ ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రయాణం మొదలు పెడతారు, పిల్లలు కొడతారు, పిల్లల గురించి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ ఉంటే ఒకరుంటే ఇంకోటి బాగున్నట్టు కనిపిస్తుంది, ఆయన ఉంటే ఈవిడకు బాగున్నట్టు కనిపిస్తుంది, బాగున్నట్టు కనిపిస్తుంది. ఇద్దరు చర్చించుకోవలసిన కానీ కొట్టుకోవలసిన కానీ ఏముండవు ఇంట్లో. ఒక రకమైనటువంటి చక్కనైనటువంటి మౌనం వస్తుంది. ఎందువల్ల వస్తుందంటే వారియడల వీరికి, వీరియడల వారికి ఎక్స్పెక్టేషన్ ఏమో లేకుండా ఉండేటంటే వైరాగ్య భావన కలుగుతుంది. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు కానీ బస్సులో కానీ వెళ్తుండేటప్పుడు కొంచెంసేపు మాట్లాడుకుంటారు. అయిన తర్వాత మాట్లాడుకోవాల్సిందే లేదు. వాడి పక్కన ఉంటే వీడికి బాగున్నట్టుగా ఉంటుంది, వాడి వీడి పక్కన ఉంటే వాడికి బాగున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆతల వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం మనతో పాటు అనేది మొదలుపెట్టడం తగ్గిన తర్వాత వారి ఎడల ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే లేదో వైరాగ్యం. వెరగేట వదిలేయడం అనుకుంటారు, కాదు అసలు తప్పది. మాడిపడి ఉన్నాయి సరే, టూ మచ్గా ఉన్నాయనుకోండి, లేనప్పుడు కొనుక్కోవాలి, తినాలి, కొనుక్కోవాలి, తినాలి, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి ఉంటుంది. ఇండియా ప్లెంటీగా మాడిపళ్ళు ఉన్నాయి అక్కడ. పొద్దున సాయంత్రం 4 రోజులు తినాలనుకోండి, ఏమిటొస్తుంది? వైరాగ్యం, వైరాగ్యం వస్తుంది. ఆ తినే టైంలో పండుగ 2 పండుగలు తింటారు, మిగతా 10 మందికి పోస్తారు. లేవు అనుకోండి, కొత్త వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఎవడో కొనుక్కెళ్తూ ఉంటే మనం కొనుక్కుంటే బాగుండు, యమనియమాలు వస్తాయన్నమాట. అవతల షర్ట్ మంచి షర్ట్ వేసుకున్నాడు అనిపించేనే తప్పుట, దొంగబుద్ధిట అని చెప్తాడు. మరి గౌరవంగా చెప్తాడు అని చెప్పి ఏమిటవుతుంది? వైరాగ్యం అనేటటువంటిది సంపన్నత కలిగిన తర్వాత వస్తుంది. ఈ క్లేశములు అనేటటువంటి వాడి దగ్గర నుంచి పైకి పట్టి చిత్తవృత్తి నిరోధం మనం చేస్తున్న కొలది, ఇందులో చెప్పినటువంటి యోగాభ్యాసము చేస్తున్న కొలది సమాధి అనేటటువంటి ఒక స్థితి వస్తుంది. సమాధి యొక్క ఇంట్రడక్షన్ మనకి మొదటి పాదంలో ఇస్తాడు.
సమాధి ఎలాగో వస్తుంది అనేటటువంటిది మూడో పాదంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి. మొట్టమొదటి సమాధి గురించి అన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇది అసలైన సమాధి కాదు, ఇంకా సమాధి గురించి ఓన్లీ పశ్చిమే జరుగుతుంది మొట్టమొదటి. మూడో పాదంలో సమాధి ఎందు స్థితి మనం తీసుకెళ్లి నిలబెట్టేస్తాడు. ఆ సమాధి అనేటటువంటి స్థితి వచ్చేంత వరకు ఉండేటటువంటి చిత్తవృత్తి వస్తూ ఉంటుంది. ఓ బుర్ర అలాగే ఆలోచించేస్తుంది. యోగి అనేటువంటి ఆలోచించడం ఉండదు, పని ఉంటుంది. ఏంచేత చేసిన పని ఎడల వ్యక్తులు కూడా వైరాగ్యం అనేటువంటి భావన కలిగి ఉంటుంది. తనకు కానటువంటి విషయముల గురించి పట్టించుకోకుండా ఉండగలిగేటటువంటి స్తోమత కావాలి. బజార్లో వెళ్తుంటావు, అలాగే పది మంది గుమ్ముతాడు, అది ఏమిటైపోతున్నాడు నీ ఎందుకని. అక్కడ వేరే పనిచేయాలి, ఎవడో పడుకుంటే ఎవడైనా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే పోనీ ఏదైనా పట్టించుకున్నాను. ఆ కూర్చుని అలా గుసగుసగుస కొట్టుకుని ఉంటారు, ఏడు పట్టించుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి దూరుతాడు అనుకోండి వైరాగ్య భావన. పక్కన వాళ్ళు ఎవరో కొడుకు నీకు ఎందుకు అన్నాడు. ప్రజారాజ్యం పార్టీ గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, పది చర్చలు పెద్ద విభజన జరుగుతాయి. ఏమి ఏం చేస్తే ఏమి చేస్తే అయిపోయింది ఎలక్షన్. అయిన తర్వాత నేను 16వ తారీఖు కూర్చుంటే ఏమిటో తెలుస్తుంది. ఈలోగా చర్చ ఎందుకని, వాడికి ఇన్ని సీట్లు వస్తాయండి, వీడికి ఇన్ని సీట్లు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి కూర్చో. ఓ చర్చలు మోస్ట్ ఆఫ్ ది ఇండియాలో 70% టైం దీనికోసం వేస్ట్ అయిపోతుంది పాపం. సరిగ్గా ఏదో రామాయణం వారితో లేకపోతే యోగ సూత్రాలు చదువుకోవచ్చు అనేటువంటి కామన్ సెన్స్ చూడదు వాళ్ళు. అది వైరాగ్యం. పిల్లలు పిల్లలు ఆ పిల్లడును కోడలు ఏదో హ్యాపీగా సినిమాకి దానికి వెళ్తూ ఉంటారు, శుభ్రంగా తిరుగుతుంటారు. నీకు ఎందుకు అక్కడి నుంచి ఆన్సర్లు పెట్టే తల్లిదండ్రులు ఉంటారు. ఇంటి నుంచి బయలుదేరాం, ఇంట్లో ఏమిటైపోతున్నాదో కంగారు పడతాడు. ఏం చేయగలిగినే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లో ఏమిటో నీ మొదలు ఏం చేయగలిగమని. ఇంటి దగ్గర ఉన్నాడు, ఆఫీస్లో ఏమిటైపోతున్నాదో కంగారు పడి అవి ఏం చేయాలో చేసి వచ్చేయాలి. ఎంత ఎంత టైం వేస్ట్ చేసుకుంటాం అన్నది. ఇది వైరాగ్యం అనేటటువంటిది చాలా అదృష్టమైనటువంటి వాళ్ళు అక్కర్లేని విషయాల గురించి పట్టించుకోకుండా ఉండదు సార్. మన కాని విషయాలు మనం పట్టించుకోవడం ఏదో ఆర్గనైజేషన్ ఉన్నాం, అందులోంచి మనకు తోయిస్తారు పైకి. ఆర్గనైజేషన్ ఏమైతే మనకేంటని వైరాగ్యం కావాలి. మీ గురించి ఆయన ఎవరో తిట్టుకుంటున్నారండి, ఎవరు వచ్చి చెప్తాడు ఏం చేయగలం. దాని గురించి పట్టించుకోవడం ఎందుకు కానీ వైరాగ్యం కావాలి. నిజంగా నీ స్నేహితుడు నీ హితం కోరిన వాడంటే ఎదురుగా వస్తాడు. మాస్టర్ గారు ఇట్లా చేస్తుంది నువ్వు తప్పు, రేపు ఎంఆర్ఎల్ రావు నువ్వు చేస్తుంది ఇలా తప్పు, ఇలా ఇలా చదువుకోగలిగితే చూడంటే వాడు చెప్పింది కరెక్ట్ అయితే ఫాలో, లేకపోతే నువ్వు చేసింది కరెక్ట్ అయితే వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకు అందరికీ వదిలేయండి. వాడెవడో ఎవడో ఏదో అనుకున్నాడని మనం పనిచేయడం మొదలుపెట్టాం అనుకుంటే కొమ్మని పోదు. ఎవరో ఏదో అనుకుంటారండి, ఏం చేసినా ఏం మంచి చేసే చెడ్డ చేసినా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు జనాలు. దాని వల్ల వైరాగ్యం కావాలి కదా. ఇక్కడికి వచ్చేటటువంటి సర్వీస్కి వస్తారు చాలా మంది, చాలా మంచివాళ్ళు, అందరూ చాలా మంచివాళ్ళు అయి ఉంటారు. మంచి పని చేయడం కోసం వస్తారు, వాళ్ళు టైం సాక్రిఫైస్ చేసి వస్తారు. ఇంకా ఇక్కడ టైం చూ అయినా వాళ్ళ వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు. వాడు ఇలాగంటే వీడు ఇలాగంటే రెండు మీద అనుకుంటుంటారు, అలా తెలుసు అనుకుంటుంటారు కూడా తెలుసు. అవన్నీ పట్టించుకున్నాడు పిల్ల మొదలు వదిలేడు వేరే ఎవరి నేచర్ బట్టి వాడు అనుకుంటూ ఉంటాడు. మ్యాన్ స్పీక్స్ ఆఫ్ హింసెల్ఫ్, వాడి నేచర్ ఏదైతే అది మాట్లాడతాడు వాడు. చాలా విషయాలు అక్కర్లేని విషయాలు పట్టించుకోవటం వల్లే ఈ సంసారాలు గొప్ప అయిపోతాయి, ఆర్గనైజేషన్స్ గొప్ప అయిపోతాయి, అవన్నీ గొప్ప అయిపోతాయి. వదిలే మన నీకు కానటువంటి అక్కర్లేని విషయం